మా ఛానల్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ మీకు అందించాలనే మా ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా పేరు గోపాల్ గౌడ్ అండి. నేను ఏస్బియర్ మార్కెటింగ్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను ఏస్బియర్ మార్కెటింగ్ అంటే గ్యాస్ సేఫ్టీ డివైస్, అది ఒక మహా అద్భుతమైన ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ యొక్క వినియోగం ఏ విధంగా ఉందనేది మీకు వివరించి చెప్తాను, వినండి. గ్యాస్ సేఫ్టీ డివైస్ అంటే నమూనా అనేది ఈ విధంగా ఉంటుంది. గ్యాస్ సేఫ్టీ డివైస్ అంటే గ్యాస్ నుంచి జరిగే ప్రమాదాలను అరికట్టడానికి ఒక సాధనం. ఇది మహా అద్భుతమైన సాధనం. దీని యొక్క పనితనం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు వివరించి చెప్తాను. ఇది పెట్టడం మూలంగా మనకు మూడు లాభాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ సిలిండర్ మనకు డెలివరీ చేసుకున్నప్పుడు అందులో గ్యాస్ ఎంత ఉందనేది మనకు ఇమీడియట్లీ మనకు తెలిసిపోతుంది ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ పెట్టగానే. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రెషర్ 650 పౌండ్ల ప్రెషర్ ఉంటుంది. అంత ప్రెషర్ మన పొయ్యి సంభాళించేది కాబట్టి దానికి మన పొయ్యికి ఎంత కెపాసిటీ ఉందో అంతే కెపాసిటీని సప్లై చేస్తుంది మన గ్యాస్ సేఫ్టీ డివైస్. అదొకటి. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ప్రమాదాలు జరిగేటప్పుడు కనుక పెట్రోలియం లిక్విడ్ను రెండిట్లను కిందికి ప్రెస్ చేసి ఖాళీ గ్యాస్ను మాత్రమే ఒక 5% బయటకు తీసేస్తుంది, పంపించేస్తుంది. అదే మన రెగ్యులేటర్ ఉంటే మన సిలిండర్లో ఎంత గ్యాస్ ఉందో అంత గ్యాస్ను ప్రెషర్ చేసేస్తుంటుంది. అప్పుడు ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది ప్రమాదం జరగడానికి ముందు ఆ ప్రమాదాన్ని అరికట్టడానికి పసిగట్టి ఆ గ్యాస్ను అనేది తక్కువ పర్సంటేజ్లో పంపిస్తుంటుంది. దీని మూలంగా ప్రమాదం అనేది జరగదు. చూడండి, ఇప్పుడు నేను దీని యొక్క పద్ధతి ఏ విధంగా ఉన్నది నేను చూపిస్తాను. ఇది మనం సేమ్ యాజ్ ఇస్ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ అంటే మన రెగ్యులేటర్ని ఏ విధంగా అయితే సిలిండర్కి పెట్టాలో అదే విధంగా పెట్టాలి. ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది సేమ్ యాజ్ ఇస్ మన రెగ్యులేటర్ ఏ విధంగా ఆన్ ఆఫ్ ఎట్లా ఉంటుందో ఇక్కడ పైకంటే ఆఫ్ ఆన్, కిందికంటే ఆఫ్, సేమ్ అదే విధంగా ఇప్పుడు మన రెగ్యులేటర్ ప్లేస్లో దీన్ని అమర్చుకోవాలి. ఆఫ్ చేశాను. యాజ్ ఇట్ ఈస్ సేమ్ మన రెగ్యులేటర్ని ఎట్లా ఏ విధంగా ఫిక్స్ చేస్తామో అదే విధంగా ఫిక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన రెగ్యులేటర్ను మనం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో కామన్గా అదే విధంగా ఫిక్స్ చేసుకుంటాం. మనకి ఇక్కడ ఏంటంటే గ్యాస్ లెవెల్ అనేది చూపిస్తుంది. గ్యాస్ లెవెల్ మనకి ఎంత ఉంది అని చూడడానికి మనం దీన్ని 2 సార్లు ప్రెస్ చేసుకుంటే ఇలా గ్యాస్ ఎంత ఉందనేది మనకు తెలిసిపోతుంది. దీన్ని 2 సార్లు ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన వెంటనే గ్యాస్ లెవెల్ ఎంత ఉందనేది ఈ మీటర్లో చూపిస్తుంది. ఇప్పటి వరకు మన గ్యాస్ లెవెల్ అనేది ఇక్కడ డౌన్లో కనిపించింది. మనం దీన్ని 2 సార్లు ప్రెస్ చేసిన అనంతరం గ్యాస్ లెవెల్ అనేది ఎంత ఉందనే చూపిస్తుంది. మినిమంగా ఇందులో 80% గ్యాస్ ఉందనేది మనకు కన్ఫామ్గా తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క పనితనం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆన్ చేసినాం. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మన పొయ్యిని కూడా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ అనేది మనకు రిలీజ్ అవుతుంటుంది. గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆ 2 ఆన్ చేసిన తర్వాత ఇంకొకటి, మనము ఇంట్లో ఎప్పుడన్నా పదార్థాలు వాడుకునేటప్పుడు పొయ్యి నుంచి పాలు కానీ ఏదన్నా పప్పు కానీ రకరకాల పదార్థాలు పొంగి పొయ్యి మీద పడ్డప్పుడు కనుక ఏ విధంగా ఆరిపోతుంది అంటే మంట ఆరిపోతుంది. ఈ విధంగా మంట ఆరిపోతుంది. బట్ మంట ఆరిపోతుంది కానీ నీకు అక్కడ వచ్చేసి గ్యాస్ అనేది మాత్రం ఆగిపోదు. గ్యాస్ అనేది నీకు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. మన రెగ్యులేటర్ ఉండడం మూలంగా గ్యాస్ రావడం, గ్యాస్ వచ్చి వితిన్ సెకండ్లోనే హాల్, కిచెన్, బెడ్రూమ్ అన్నీ నిండిపోయింది. ఇప్పుడు దురదృష్టవశాత్తు మనం సడన్గా వచ్చి మనం ఒక లైట్ వేసినా, లైటర్ కొట్టినా, అగ్గిపుల్ల గీరినా బ్లాస్ట్ అవడానికి అవకాశం చాలా మెండుగా ఉంటాయి. బట్ ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉండడం మూలంగా నువ్వు 2 గంటలు 3 గంటలు కాదు, రేపు ఈ టైం వరకు వచ్చినా కానీ నీకు ఇక్కడ బ్లాస్ట్ అనేది జరగదు. దానికి ఉదాహరణకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఆఫ్ చేసి అక్కడ ఆరిపోయింది, ఇంతసేపు జరిగింది,
దాదాపుగా 30-40 సెకండ్లు అయ్యింది. ఎంత గ్యాస్ ఇప్పటివరకు కూడా గ్యాస్ అనేది లీక్ అయ్యి మన పైకి రావాలి, కనీసం ఒక జానెట్ దూరం అన్న రావాలి. అవునా? చూద్దాం ఎంత దూరం వస్తుందో చూద్దాం. ఇప్పుడు మన రెగ్యులేటర్ ఉంటే మాత్రం, మన రెగ్యులేటర్ ఉంటే మాత్రం అంటుకోవాలి, ఇంత పైకన్నా అంటుకోవాలి. కానీ ఇంత ఇంత దూరంలో తిప్పినా కానీ నీ గ్యాస్ను అటాక్ చేస్తలేదు. కానీ నువ్వు గంట సేపటి తర్వాత వచ్చినా కానీ ముట్టిస్తే ఆడ మాత్రమే మండుతుంది తప్ప గ్యాస్ ఇంట్లో మాత్రం ఫిల్ కాదు. అదేవిధంగా ఇక్కడేమైనా డ్యామేజ్ అయినా, ఎలకలు కొరికి రంధ్రాలు పెట్టినా, లేదు ఇక్కడ ప్రమాదవశాత్తు ఇట్లా పైపు ఊసిపోయినా ప్రమాదం అనేది జరగదు. చూడండి, ఉదాహరణకు నేను ఇక్కడ ఈ పైపు ఇక్కడ ఎలక కొట్టేసింది, పైప్ ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది, లేదు ఇక్కడ గ్యాస్ అనేది ఇక్కడ సపోజ్ పైప్ అనేది ఊసిపోయింది. ఈ విధంగా నేను మండుచున్న పొయ్యి నుంచి నేను గ్యాస్ పైపు తీసిన, అంత సాహసం ఎవరు చేయరు అసలు. యాక్చువల్గా మండుచున్న పైపు నుంచి గ్యాస్ పీకేంత సాహసం ఎవరు చేయరు మండుతున్నప్పుడు. అది నేను ఎంత ధైర్యంతో ఆ గ్యాస్ తీసిన అంటే ఆ సేఫ్టీ డివైస్ అనేది ప్రమాదాన్ని జరగనేది కాబట్టి నేను తీయడానికి అవకాశంగా ఉంది. ఇప్పుడు ఈ యాక్చువల్గా తీయాలంటే మన రెగ్యులేటర్ ఉండేది కాబట్టి అట్లా తీసినామనుకో, ఇప్పుడు గ్యాస్ అనేది ఫిల్ లీక్ అవుతుండాలి. బట్ చూద్దాం ఒకసారి మన గ్యాస్ లీక్ అవుతుందా అయితే లేదా. రావట్లేదండి, గ్యాస్ అనేది రావట్లేదు. ఎందుకు? అక్కడ గ్యాస్ సేఫ్టీ డివైస్ గెలిచిపోయింది, ఇక్కడ ప్రమాదం జరిగే మూమెంట్ ఉన్నది. నేను గ్యాస్ పంపించను, ఆటోమేటిక్గా ఇక్కడ నీడిల్ అనేది షట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఆటోమేటిక్ మీటర్ అనేది షట్ అప్ అయిపోయింది. చూసారా, స్టార్టింగ్లో 80% గ్యాస్ చూపించిన గ్యాస్ డివైస్ నీకు గ్యాస్ ప్రమాదం జరిగే మూమెంట్ ఉంటే ఆటోమేటిక్గా షట్ అప్ అయి బ్యాక్ సైడ్ వచ్చేసింది ముళ్ళు. అంటే ప్రమాదం జరుగుతుంది కాబట్టి నీకు గ్యాస్ పంపించను, గ్యాస్ పంపించను అని. అదేవిధంగా మనకు ఇక్కడ గ్యాస్ మన రెగ్యులేటర్ ఉంటే మనం అట్లా గుంజేసినాం అనుకో, పైపు ఊసిపోయినా పైపు డ్యామేజ్ అయినా ఇక్కడ గ్యాస్ రావాలి. మన రెగ్యులేటర్ ఉంటే ఇది పెట్టినందుకు వస్తుందా చూద్దాం. రావట్లేదు. ఎందుకు? ఇక్కడ ప్రమాదం జరిగే మూమెంట్ ఉంది కాబట్టి గ్యాస్ పంపించను అని గ్యాస్ని పంపిస్తలేదు అది. అదేవిధంగా మనం వచ్చి మళ్ళీ యథాప్రకారంగా వచ్చి మనం చెక్ చేసుకొని అన్నీ చూసుకొని మనం మళ్ళీ దీన్ని 2 సార్లు ఇట్లా ప్రెస్ చేసుకుంటే కనుక 2 సార్లు ప్రెస్ చేసుకుంటే ఆన్ అవుతుంది, అప్పుడు మనకు గ్యాస్ పంపిస్తుంది. ప్రమాదం జరిగే మూమెంట్ ఉంటే మాత్రం గ్యాస్ మాత్రం పంపేది, 80% పంపేది. ఇది గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క పనితనం. ఓకే, ఇది వచ్చి ఏఎస్పిఆర్ మార్కెటింగ్ కంపెనీ ప్రొడక్ట్. ఇది వచ్చేసి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఇంట్లో వాడుకోవడానికి మన ఇంట్లో పోయి కెపాసిటీకి తగ్గట్టుగా రిలీజ్ చేసే డివైస్ ఒకటి, ప్లస్ అనదర్ వన్ డొమెస్టిక్ పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ పెద్ద పెద్ద ఫాస్ట్ ఫుడ్లు కానీ హోటల్స్ కానీ వాటికి వాడుకోవడానికి ఒక డివైస్. 2 డివైజెస్ ఉంటాయి ఇందులో. అందులో 2 డివైజులలో ఫస్ట్ డివైస్ ఇంట్లో యూజ్ చేయడానికి తీసుకున్న డివైస్ యొక్క కాస్ట్ వచ్చేసి 3,200 ఉంటుంది. హోటల్స్ డొమెస్టిక్స్కు యూజ్ చేసే డివైస్ యొక్క కాస్ట్ వచ్చేసి 4,000 ఉంటుంది. 5 సంవత్సరాలు రెండింటికి గ్యారంటీ ఉంటుంది. ఆ రెండింటి యొక్క వ్యాలిడిటీ వచ్చేసి నీకు 30 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. మన రెగ్యులేటర్ వాడడం మూలంగా నీకు వచ్చేసి 650 పౌండ్ల గ్యాస్ను ప్రెస్ చేసి బయటకు పంపించినప్పుడు వేస్టేజ్ ఎక్కువైపోతుంది. కానీ 650 పౌండ్లు మన గ్యాస్ కెపాసిటీ, మన గ్యాస్ పొయ్యిల కెపాసిటీ కాదు. ఆ రెగ్యులేటర్ మన సేఫ్ డివైస్ అనేది ఏం చేస్తుందంటే 650 పౌండ్ల నుంచి మొత్తం కట్ చేసి 175 పౌండ్లు మాత్రమే ఇక్కడ ఈ మన గ్యాస్కు రిలీజ్ చేస్తుంది. కాబట్టి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ 3 ఉంటాయి కదా, లిక్విడ్ పెట్రోలియంని 2 కిందికి ప్రెస్ చేసి గ్యాస్ను మాత్రమే పైకి పంపిస్తుంది. ఆ గ్యాస్ను పైకి బయటికి పంపించడంలో నీకు గ్యాస్ వేస్టేజ్ అనేది పోదు. మన రెగ్యులేటర్ అనేది ఎంత గ్యాస్ను మన రెగ్యులేటరు సిలిండర్ కెపాసిటీ ఎంత ఉందో అంత పంపిస్తూనే ఉంటుంది. బట్ ఈ మన రెగ్యులేటర్ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది గ్యాస్ను ఆదా చేస్తుంది. మామూలుగా 1 నెల రోజులు వచ్చే గ్యాస్ 42 రోజులు వస్తుంది. 42 రోజులు వచ్చేది 52 రోజులు వస్తుంది. 12 రోజులు గ్యాస్ మాత్రం 100% సేవ్ అవుతుంది. ఇది 100% కరెక్ట్. మా ఛానల్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ మీకు అందించాలనే మా ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.